నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నవరాత్రల్లో అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు శక్తి స్వరూపునిగా కొలుచుకుంటాం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది ఈ సందర్భంగా ఈ శరన్నవరాత్రులలో అమ్మవారిని ఏ రకంగా కొలుచుకోవాలి ఎటువంటి పూజాది కార్యక్రమాలను అవలంబించుకోవాలి అలాగే అమ్మవారి అవతార వైశిష్ట్యాల గురించి అలంకరణ వైశిష్ట్యాల గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు మరకత శ్రీచక్ర శ్రీ విద్యాపీఠ వ్యవస్థాపకులు శ్రీ నాగేశ్వర గారు గురుగారు నమస్కారం అండి గురుగారు శరన్నవరాత్రులలో భాగంగా ఐదవ రోజు త్రిపుర దేవి అవతార వైశిష్ట్యం గురించి అలంకరణ గురించి తెలియజేయండి ఖడ్గంచక్రగదేషు చాప పరిఘాం చూలం భుశుంండీ శిర శంఖం సర్వాంగ భూషావృతాం సర్వాంగభూషావృత నీలాస్మతిమాషపాదా సేవే మహాకాళికాం యామస్తూ హరో హర కమలజో హు మధుంకైటం లలితపరమేశ్వరీ సత్వాతీత స్థితిని ఇది తెలియజేస్తుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణైనటువంటి లలితాపరమేశ్వరు యొక్క ఆరాధన ఏదైతే ఉన్నదో అది సర్వసంపత్తుల్ని కలిగజేస్తుంది మనకు కావలసినటువంటి అన్ని కోరికల్ని ఇచ్చేటువంటి అమ్మవారిని లలితా పరమేశ్వరు అంటారు అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్టే అందుచేత ఏంటంటే సర్వము కావాలి అన్నిటినీ తెలుసుకోవాలి సర్వజ్ఞత్వం ఏదైతే జ్ఞానం అని చెప్పబడుతూ ఉంటుందో అలాగే మనం అనుకునేటువంటి జ్ఞానం ఏదంటే భౌతికమైనటువంటి జ్ఞానం వస్తువులు ఎందు చరించడం కానీ ఈ వస్తువులు ఎందు చరించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటున్నటువంటిది ఎవరు అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం అని ధర్మశాస్త్రం చెప్పబడుతూ ఉంటుంది కళ్ళు చూస్తున్నాయి అని మనం అనుకుంటున్నాం కానీ నిజానికి కళ్ళు చూస్తున్నాయా కళ్ళు ఉపకరణం అంతే చూడడానికి ఉపకరణం కానీ కళ్ళు చూస్తున్న దాన్ని బ్రెయిన్ గ్రహిస్తున్నది చెవులు వింటున్నది కానీ ముక్కు వాసన చూస్తున్న నోట్లో రుచి స్పర్శ జ్ఞానం అన్నిటికీ మూలం బ్రెయిన్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది మెయిన్ అది తెలుసుకుంటున్నది అది అది ఆఫ్ అయినప్పుడు ఇవేవి కూడా పని కోమా కోమావాయుధు అంటారు కదా ఆ స్థితిలో ఉన్నవాడు కానీ కళ్ళు తెరిచే ఉంటే చూస్తుంటాడు కానీ అట్లాగా ఈ జ్ఞానాన్ని భౌతికమైనటువంటి జ్ఞానాన్ని ఏది తెలుసుకుంటున్నది అని తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్తారన్నమాట ఆ జ్ఞానాన్ని పొందించేటువంటిది లలితా పరమేశ్వరి కనుక లలితను ఎవరైతే ఆరాధన చేస్తారో త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధన చేయడం కానీ పూజాధికారులు చేయడం కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళు జ్ఞాన సంపన్నులు అవుతారు జ్ఞానాన్ని పొందుతారు ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చెందించుకోవడం కోసం తెలుసుకోవడం కోసం ఈ లలితాదేవి యొక్క ఆరాధన చేస్తారు ముఖ్యంగా ఈ శక్తి సాంప్రదాయంలో శాక్తేయుల్లో ఈ పంచదశాక్షరి అనే మంత్రం కకార పంచకం హకార సప్తమం సకార త్రయమని పదిహేను అక్షరములు కా మొదలుకుని ఐదు అక్షరాలు ఐదక్షరాలు హా మొదలుకుని ఏడు అక్షరాలు సాతో మూడు అక్షరాలు మొత్తం కలిగితే పదిహేను అక్షరాలు పంచదశాక్షరి అంటారు ఆ మంత్రానుష్ఠానం చేస్తారు అంటే భూమి మీద మనిషి జన్మించిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా పదిహేను రకాలైనటువంటి సంస్కారాలు జరుగుతాయి వారికి ఆ పదిహేను రకాల సంస్కారాలు గర్భాధానాది పంచదశ సంస్కార శిత్యర్థం పంచదశ ప్రణవావృతిని గరిషే అని మంత్రం ఈ అనుష్ఠాన పనులు చేసేటువంటిది అందులో అందువల్ల ఏంటంటే ఎవరైతే లలితా పరమేశ్వరుని ఆరాధన చేస్తారో ఆ సంస్కారంలో వాళ్ళకి జరగకపోయినా పంచద సంస్కారాల్లో ఏవైనా కొన్ని లుప్తమైన జరగకపోయినా కూడా అవి సంపూర్తిని చెందుతాయి అని ధర్మశాస్త్రంలో చెప్పబడిన కనుక ఈ లలితను ఎవరైతే అది ఒక లలితా సహస్రనామ రూపంలో కానీ అదే ఖడ్గమాల అనేటువంటి మంత్రం ఉంది జపం చేయడం పారాయణ చేయడం ఖడ్గమాల త్రిశతి నామాలు లలితా త్రిశతి నామాలు కానీ అష్టోత్తర నామాలు కానీ ఎవరైతే జపిస్తారో వాళ్ళకి పుత్ర పౌత్రాభివృద్ధి అంటే అటువైపు మూడు తరాలు ఇటువైపు మూడు తరాలు కూడా ఉద్రింపబడతాయి ఎవరింట్లో అయితే లలిత ఆరాధన జరుగుతుందో లలితా శాస్త్రనామ పారాయణ కానీ ఇత్యాదులు ఏవైతే శాస్త్రంలో చెప్పబడిన ఎవరైతే చేస్తారో ఇళ్లలో వాళ్ళకి ముందు మూడు తరాలు వాళ్ళకన్నా ముందు మూడు తరాలు రాబోయేటువంటి మూడు తరాలు అవి వృద్ధి చెందుతాయి రాబోయే వృద్ధి చెందుతాయి అది గతిని గతించినటువంటి వాళ్ళకి ఉత్తరగతులు కలుగుతాయి అని అమ్మవారి కృపా కటాక్షాలు పొందేందుకు ఎటువంటి పూజాక్రతువులను ఆచరించాలి జనరల్గా ఇతర దేవతలందరికీ కూడా అందరు దేవతలకి కూడా పూజలు చేసేటప్పుడు పదహారు రకాలైనటువంటి ఉపచారాలు ఉంటాయి షోడశోపచార పూజ అంటారు పదహారు రకాల ఉపచారాలు చేస్తారు అన్నమై రాసిన దాంట్లో కూడా షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోర నచ్చలు సమర్పయామి అని మనం విని విన్నటువంటి కీర్తనే కనుక పదహారు రకాల ఉపచారాలు అందరి దేవతలకి కూడా జరిగేటువంటిది అయితే లలితా పరమేశ్వరికి మాత్రమే ఉండేటువంటిది చతుషష్ఠి పూజ ఆ చతుషష్ఠి పూజ ఇప్పుడైతే మనం చేస్తామో అందులో ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళు పొందుతారు చతుస్సష్ట ఉపచారాఢ్య చతుషష్ఠి కళామయీ అని లలితా సహస్రనామంలో ఇది ఉన్నది చతుస్సష్ట్యుపచారాడ్య అరవై నాలుగు రకాలైనటువంటి ఉపచారములు అంటే పదహారు ఇంటూ నాలుగు అంటే నా అందరికీ చేసేటువంటి పదహారు ఉపచారాలని నాలుగుతో గుణిస్తే అవి అరవై నాలుగు అవుతాయి పదహారు నాలుగు ఇలా అరవై నాలుగు అరవై నాలుగు రకాలైనటువంటి ఉపచారములతో ఈ లలితా త్రిపుర సుందరిని ఆరాధన చేయడం విశేషమైనటువంటి ఫలితాలు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందవచ్చు లలిత సహస్ర పారాయణ చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు పొందొచ్చు సర్వము కూడా ఏవైతే మనం మన మా తెలిసి తెలియనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో మనం పది రకాల కోరికలు అనుకోవచ్చు అది తీరిన తర్వాత పదకొండు పన్నెండోది వస్తుంది మనకి తెలియనటువంటి కోరికలు మనకు ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో మనకు అవసరమైనటువంటివి అవన్నీ కూడా సంపూర్ణంగా లలితా సహస్రనామ పారాయణ ద్వారా పరిగొస్తాయి వస్తాయి అందులో ముఖ్యంగా ఈ శరన్నవరాత్రి ఈ సమయంలో శరత్కాలే మహాపూజ క్రీతే యాచవార్షికి ప్రతి సంవత్సరం విడిచిపెట్టకుండా ఏ మానవుడైతే ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ లలితాదేవిని ఆరాధన చేస్తున్నారో శరత్కాలంలో వారికి సంపూర్ణంగా వారికి ఉండేటువంటి ఈతి బాధలు కానీ ఎటువంటివైనా కూడా వాటి అన్నింటినీ నేను సంపూర్ణంగా సంపూర్తి చేస్తాను అని ఆ బాధలని తొలగిస్తానని చండీ అమ్మవారు చెప్తున్నది కనుక నవరాత్రుల్లో పూజ విశేషం గురుగారు దేశవ్యాప్తంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లోని ప్రతి ఒక్కరూ భాగం పంచుకోవాలంటే ఎటువంటి మార్గాలు ఉన్నాయి తెలియజేస్తారా మన భాగ్యనగరంలో ఈ సంవత్సరం ఈ శరన్నవరాత్రి సమయంలో పదిహేనవ తారీఖు పాడ్యం నుంచి విజయదశమి వరకు కూడా శ్రీశక్తి మహోత్సవం వారు సంబరం అని విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి భక్తులు మంది ఈ కార్యక్రమంలో పాల్గొని దేవి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు ఇటువంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు గురువు ప్రతి నిత్యం శ్రీచక్ర నవావరణ అర్చన విశేషంగా చేస్తారు తొమ్మిది ఆవరణలతో కూడుకున్నటువంటి అమ్మవారి శ్రీచక్రాన్ని అర్చన చేయడం నవదుర్గల యొక్క అవతారములు వారికి అభిషేకం సహస్రనామ అర్చన చేయడం ఆదిత్యాది నవగ్రహ పూజా హోమాలు అలాగే చండీ హోమం చాలా ప్రశస్తమైనటువంటిది ఈ నవరాత్రుల్లో దేవీ నవరాత్రుల్లో చండీ సప్తశతి పారాయణ చండీ హోమం కనుక ఈ కార్యక్రమాలన్నీ వారు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటి రుసుము ఏదైతే ఉన్నదో అది చెల్లించి అక్కడ నామగోత్రాలని నమోదు చేయించుకున్నటువంటి వారి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందొచ్చు గురుగారు శరన్నవరాత్రిలో భాగంగా లలితాదేవి అమ్మవారి అవతార వైశిష్టం గురించి అటువంటి ఎటువంటి క్రతువులు అవలంబిస్తే ఎటువంటి పుణ్యఫలాలు పొందొచ్చో తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదండి గురువుగారు చెప్పినట్టు మీ కుటుంబం కూడా సుఖ సంపదలతో వర్దిల్లాలి అనంటే శ్రీశక్తి మహోత్సవ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాలు పంచుకోండి ఈ ఉత్సవాల్లో భాగం కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడుకండి